మేడం సార్ ఇప్పుడు ఎండిఎం సార్ 4 5 26 టోటల్ స్ట్రెంగ్త్ 11 అంత తక్కువ తింటా ఉన్నారు సార్ కొంచెం ఇంకా రాలేదు సార్ ఉన్నీ పెట్ట గుడ్లు చూద్దాం అని వస్తా ఉంటే మీరు ఎత్తకపోతా అన్నారు గుడ్లు బాగానే ఉన్నాయి సైజు ఈ వీటికి కొన్నిటి గుర్తులు ఉన్నాయి కొన్నిటి గుర్తులు ఏవేంటి బాగా చేస్తున్నారు తల్లి వంట బాగా చేయాలి వంట మీరు బియ్యం బాగా కడుగుతారా చాలా సార్లు కడుగుతాం సార్ కొన్ని తేలుతాయి కదా అన్ని తీసేస్తారా అవి తీయట్లేదు అయ్యానంటే సార్ బలం పిల్లలకి అంతేనా మీరు బాగా అన్ని తెలిసిపోయినాయి మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ అదే తెలుసుకోవాలా మీరు ఏ మనము ఏదైనా కానీ బలమైన ఏంటి అనేది అనేది తెలుసుకోవాలా చాలా అనుకున్నా సార్ మీరు ఎప్పుడైనా చూడాలని రాగి గంజి చేస్తున్నారా చేస్తున్నా సార్ పిల్లలందరూ తాగుతున్నారా తాగుతారు సార్ మే వరకు మే కాదండి జూన్ నెల ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది 5 6 7 జూలై లాస్ట్ వరకు ఉంది అయిపోతాయి అదే బాగా చేయండి బాగుంటా బాగా తినాలా ఇప్పుడు 500 మంది ఉన్నారు కదా మనకు 6 7 800 మంది అయితే మీకే మంచిది మీకే కొంచెము బాగా 10 రూపాయలు మిగులుతాయి తల్లి రైట్ రైట్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నిజంగా ఇంత ప్రైవేట్ స్కూల్స్ ఇంత హడావుడున్న మన ఆంధ్రప్రదేశ్లో మన స్కూల్స్కి ఇంతమంది పిల్లలు దాదాపు 1100 చిల్లర స్ట్రెంగ్త్ ఇక్కడ ఉందంటే ఈ త్రిపురాంతకంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎంత నమ్మకము ఎంత గౌరవము అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మన స్కూల్స్ చాలా డెవలప్ అయినాయి ఈ గవర్నమెంట్లో కొత్త కొత్త బిల్డింగ్స్ మంచి భోజనాలు జగనన్న గోరుముద్దాన్ని మంచి భోజనాలు ఎడ్యుకేషన్ పరంగా నూతన ఒరవడికి నాంది పలికింది మన జగనన్న ప్రభుత్వం అవునా రోజు ఒక రకమైన భోజనాలు పెడుతూ రుచికరంగా తినాలా పిల్లలు ఆనందంగా ఉండాలా ఆరోగ్యకరంగా ఉండాలా సంతోషంగా స్కూళ్ళకు పరిగెత్తుకుంటూ రావాలా అనే మన గాంధీజీ కన్న కలలు ఇప్పుడు నెరవేరుతా ఉన్నాయని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎంతమంది మధ్యాహ్న భోజనం తింటున్నారు తినని వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి తినని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకునేవాళ్ళు తినకుండా ఇంటి దగ్గర తెచ్చుకునేవాళ్ళు చేతులు పైకి ఎత్తండి మీరు ఎత్తలేదంటే ఈ మధ్యాహ్నం మీకు భోజనం రాదు ఎందుకంటే ఆడ చేసేది 500 చిల్లరకు మీరు ఎవరు చేతులు ఎత్తలేదంటే అందరు తింటా ఉన్నారని అర్థం ఓకే డౌట్ నేను మీకు చెప్పేది ఏంటంటే మనకు ఈరోజు ప్రత్యేకంగా వెజిటబుల్ పలావ్ రైస్ అవునా కర్రీ విత్ ఎగ్ అవునా అండ్ చికీ అవునా ఎంత మంచిగా కాలేదు వంట మన ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి గుమగుమలాడుతూ ఉంది బా కిచెన్లో మీరు అదంతా మిస్ అవుతా ఉన్నారు తినని వాళ్ళు మంచిగా 5 రోజులు ఎగ్ 1 రోజు స్వీటు రకరకాల భోజనాలు సాంబార్ రైస్ సాంబార్ రైస్ అంటే ఇష్టమా మీకు లెమన్ రైస్ అంటే ఇష్టమా సాంబార్ రైస్ మీకు అందరికి ఎవరికి ఎక్కువ ఏది ఇష్టం అంటే కనుక అదే పెడతారనమాట ఓకే పొంగల్ వెజిటబుల్ పలావ్లో మనకు వెజిటబుల్ పలావ్ అంటే ఇష్టం కాబట్టి పొంగల్కు ఇంటి కొట్టేసాం మనం అవునా ఆపులకి ఇచ్చారు అదేనా కానీ ఇదేనా కానీ సాంబార్ అన్నము లేకుంటే కనుక లెమన్ రైస్ రెండిట్లో ఏది ఇష్టమైతే అది పెడతారు ఈ రెండింటికి ఆప్షన్ ఉంది మనకు మళ్ళీ శనివారం మంచిగా 2 3 రకాలు ఏ రకమైన ఆ రకం కొత్తిమీర లేకుంటే కన్నా కొత్తిమీర రైసు లేకుంటే కరివేపాకు రైసు పాలక్ ఆకుకూర రైసు పుదీనా రైసు ఇట్లా ఏదో ఒక రైస్ ఏది బాగుందంటే కన్నా అది పెడతారు ఇంత మంచి రుచికరమైన భోజనాలు ఇస్తూ ఉన్నారు మీకు స్పెషల్గా ఇంకొకటి స్పెషల్గా చెప్తా ఉన్నా మనకు ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తూ ఉన్నారు మీరు మీ చేతిలో ఉండేటివి అవే తినండి అందరు నోట్లో వేసుకోండి ఇవి ఒకప్పుడు ఇవేదో ప్లాస్టిక్ రైసు
రబ్బర్ బియ్యము అనే ఒక అపోహ ఉండేది. ఇవి ఫోర్టిఫైడ్ కెన్నల్స్. ఇవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్య పొడితో తయారు చేసిన పదార్థం. ఇది తెలుసా మీకు? తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెల నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మనకు ఫ్రీ రైస్ ఇస్తున్నారు కదా, వాటిలో కూడా ఈ బియ్యం కలిపినట్టు వేయిస్తారు. ఇవి 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. ప్రతి కిలోకు 10 grams వస్తాయి. బలవర్ధకమైన బియ్యం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 గొప్పతనం. దీనివల్ల మీ బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది. బ్యాక్ బోన్, బ్యాక్ ఎక్ నోట్లో వేసుకున్నారు అందరూ. ఇది కరిగిపోతాయి, అన్నంలో ఉడకబెడితే కరిగిపోతుంది, మెతుకులాగా కనపడదు. ఇది ఎందుకంటే మనిషి తయారు చేసిన పదార్థం. ఇది ఇప్పుడు మనకు ఒక విటమిన్ టాబ్లెట్ ఇచ్చి రోజు వేసుకోమంటే వేసుకోమన్నమాట, నెగ్లెక్ట్ చేస్తాం. అదే మనకు తెలియకుండా మన అన్నంలో పెడతా ఉంటే తింటా ఉంటాం, తెలియకుండా మన ఆరోగ్యం బాగుపడిపోతుంది. బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది, నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఈ అన్నము మన స్కూల్లో తినలేదంటే చదువుల్లో వెనకబడిపోతారు. అది క్యారెల్ తెచ్చుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది. ఇక్కడ అందరూ ఒక డ్రెస్ వేసుకున్నారు సంతోషంగా. అట్లా అందరితో కూర్చొని ఒకటే తింటే బాగుంటుందా? ఒకరు చికెను, ఒకరు మటను, ఒకరు ఫిష్, ఒకరు పప్పు, ఒకరు పచ్చడి, ఒకరు పెరుగన్నము, ఒకరు రసమనం, ఇది బాగుంటుందా? అందరు తెలిస్తే ఫ్రెండ్షిప్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకరు స్పెషల్గా తెస్తే మంచి బియ్యం అమ్మా, ఇవి 38-40 rupees కొంటుంది ప్రభుత్వం. మీరు చులకనగా చూడకండి, స్టోర్ బియ్యము, ఉచిత బియ్యము డబ్బులు పెట్టుకునేది ప్రభుత్వం మీకోసం. మీరు అవి మిస్ చేసుకుంటే మీ కర్మ. అర్థమవుతుందా? మీ చదువులో బాగా ముందుకెళ్ళాలా, యాక్టివ్గా ఉండాలా, ఆరోగ్యం బాగుండాలంటే ఇక్కడ మనం భోజనం చేయాలా. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు వంట అవుతుంది మీకు 12:30, 12:30, 1 గంటక. ఎంత గంటకు మీకు? 12:30 కల్లా భోజనం వేడివేడిగా పెడతాం, సంతోషంగా తినచ్చు. ఎగ్ ఉంటుంది డైలీ, డైలీ ఒక ఎగ్ ఉంటుంది. అర్థమవుతుందా? తింటారా? క్యారెల్ తెచ్చుకుంటారా ఇంకెవరన్నా? తినండి, మీకోసం చెప్తున్నా. మీరు తినకపోతే ఎవరికి? ప్రభుత్వానికి లాభం. తెలుసా మీకు? మీరు తినకపోతే ప్రభుత్వానికి మీ తినే డబ్బులు మిగులుతాయి, డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు పెద్దపిల్లలకు 8.57 rupees, 6-8 పిల్లలకు, 9-10 పిల్లలకు 8.57 rupees, 1-5 వాళ్ళకు 5.88 rupees ఇస్తుంది ప్రభుత్వం కూరకు వండినందుకు, బియ్యం కాకుండా వంట వాళ్ళ ఛార్జెస్ కాకుండా. పర్ డే ఒక పూటకు, ఒక పూటకు 5.88 rupees, 8.57 rupees పర్ హెడ్ చూడండి. అది ప్రభుత్వానికి మిగులుతుంది కదా మీరు తినలేదంటే. బియ్యం మిగులుతాయి, గుడ్లు మిగులుతాయి. గుడ్లు తీసుకుంటారు అనుకుంటా కదా, చికెన్ తీసుకుంటారు. ఎందుకు? బాగుంటుందమ్మా, బాగా చేస్తున్నారు. వంట బాగా చేస్తున్నారా? రుచికరంగా ఉంటుందా? పాపం వాళ్ళు చాలామంది 4 ఉన్నట్లున్నారు, బాగా సంతోషంగా, బాగా అందరూ హ్యాపీగా బాగా చేస్తున్నాం సార్, బాగా తింటారు సార్ పిల్లలు అంటున్నారు. మీరు ఎంతమంది తింటా ఉంటే వాళ్ళకు కూడా అంత పని కష్టపడి ఎందుకు ఒక 10 rupees మిగులుతాయి అన్నమాట. ఓకేనా? తింటారా? రాగి జావా వస్తుందా రోజు? రోజు చిక్కిలు ఇస్తున్నారా? రోజు ఇస్తారా? రోజు మార్చి రోజు ఇచ్చేది, రోజు ఇస్తున్నారంటే ఎవరో చెవిటోని ముందు మీరు ఊరికే గంగిరెద్దులాగా తలుపుతే ఎట్లా? చెప్పే క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలి కరెక్ట్గా. ఇస్తేనే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా రేపు ఇంటర్వ్యూకి పోయి మీరు ఎక్కడైనా ఒక సివిల్స్ లేకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటర్వ్యూలు పోయినప్పుడు మీరు అన్నిటికీ అంటే పాపా అంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. మీ టీచర్లు అయితేనేంటి, ఎవరైనా పబ్లిక్ అయితేనేంటి, తల్లిదండ్రులు అయితేనేంటి, అన్నదమ్ములు అయితేనేంటి, ఫ్రెండ్స్ అయితేనేంటి, అడిగిన ప్రశ్న స్పష్టంగా విని దానికి సమాధానం ఇవ్వాలి. అంతే, ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు, మళ్ళా అది డేంజరే. అట్లా కరెక్ట్ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, అతిగా మాట్లాడకూడదు మనం. ఓకేనా? మీకు వచ్చిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, మీ టీచర్స్ అడిగిన క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, అప్పుడే మీకు కరెక్ట్గా రీచ్ అవుతుంది. చెప్పేది వినాలా జాగ్రత్తగా, మంచి మీ స్కిల్స్ పెంచుకోవాలా, మీ క్వాలిటీ పెంచుకోవాలా, మీ ఎడ్యుకేషన్ మీద మీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలా, అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు ఏదో తూతూ మంత్రం వస్తానం పోతానం అని పోతా ఉంటే అట్టే పోతారు, ఇంటర్మీడియట్ ఫెయిలో, 10th ఫెయిలో, డిగ్రీ ఫెయిల్ అయ్యి ఏదో పనులకు పోవాల్సిందే. మీరు అట్లా కాదు, ఇప్పుడు అసలే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, బాగా చదువుకోవాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, మైండ్ బాగా పెట్టాలా, ఇవన్నీ ఆలోచించుకొని శ్రద్ధాశక్తులతో బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, గో గో టు యువర్ క్లాస్. వచ్చి ఇలా అసలు మమ్మల్ని కలవడం సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాం సార్. అసలు ఎట్లా ఉందంటే మాకు అదృష్టంగా ఉంది, ఆ అదృష్టం మా స్కూల్కి దొరికినందుకు చాలా ధన్యవాదాలు సార్.